తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శుభవార్త అందించింది విశాఖపట్నం హైదరాబాద్లో అంతర్జాతీయ మ్యాచ్ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది ఈ మేరకు తాజాగా ను కూడా విడుదల చేసింది ఇక ఎంతో కాలంగా ఇంటర్నేషనల్ మ్యాచ్ల కోసం నిరీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కనుంది ఇక రాబోయే రోజుల్లో టీమిండియా సొంత గడ్డపై ఆడే మ్యాచ్ల వివరాలు వేదికలను బీసీసీఐ తాజాగా ప్రకటించింది సొంత గడ్డపై భారత జట్టు ఆడనున్న పదహారు అంతర్జాతీయ మ్యాచ్ల వివరాలను వెల్లడించింది ఇందులో ఐదు టెస్టులు మూడు వన్డేలతో పాటు ఎనిమిది టీ ట్వంటీలు ఉన్నాయి ఇక రొటేషన్ పాలసీలో భాగంగా వేదికలను ఖరారు చేసి ఇక వన్డే ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ తో టీమిండియా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు జరిగే మూడు వన్డేల సిరీస్ కు మొహలి ఇండోర్ రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనున్నారు అనంతరం అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది ఇక మెగా సమరం అనంతరం నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఐదు వరకు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ ట్వంటీల సిరీస్ జరగనుంది నవంబర్ ఇరవై మూడున విశాఖ వేదికగా తొలి టీ ట్వంటీ జరగనుండగా నవంబర్ ఇరవై ఆరున త్రివేంద్రం వేదికగా రెండో టీ ట్వంటీ నవంబర్ ఇరవై ఎనిమిదిన గౌహతిలో డిసెంబర్ ఒకటిన నాగ్పూర్లో ఇక చివరి టీ ట్వంటీ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరగనుంది వన్డే ప్రపంచ కప్లో ఆతిథ్య హక్కులు దక్కని మైదానాలకు ఓదార్పుగా భారత్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ మ్యాచ్లు కేటాయించారు ఆశీస్తో టీ ట్వంటీ సిరీస్ ముగిసిన అనంతరం వచ్చే ఏడాది జనవరి ఇరవై నాలుగు నుంచి ఇంగ్లాండ్తో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడనుంది జనవరి ఇరవై నాలుగున హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగనుండగా ఫిబ్రవరి ఆరున వైజాగ్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది రాజ్కోట్ రాంచీ ధర్మశాల వేదికగా మిగిలిన మూడు టెస్టులు జరగనున్నాయి ఇక వైజాగ్ ఉప్పల్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లను స్వయంగా తిలకించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు